దిలీప్ గారు మీరు మీ నాయకుడు సునీల్ దేవదర్ గారు చాలా చక్కగా ప్లాన్ చేస్తున్నారు అసలు రంగులే లేని కొత్త ప్రపంచం నిర్మిద్దాం అన్ని రంగులు మన పార్టీలో కలిపేసుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ప్రస్తుతం జేవి సత్యనారాయణ మూర్తి గారు సిపిఐ నాయకులు వైజాగ్ నుంచి లైవ్ లో ఉన్నారు జేవి సత్యనారాయణమూర్తి గారు అటు కాంగ్రెస్ తోటి అలాగే ఇటు తెలుగుదేశంతో పాటు అలాగే జనసేనతో పాటు కలిసి పనిచేసిన అనుభవం మీకు లోగడుంది మీ పార్టీలకు వామపక్ష పార్టీలకి ఈరోజు జనసేన మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయి బీజేపీతో జట్టు కట్టింది జనసేన మీతో నడిచినంత కాలం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి విశ్లేషిస్తారా మాతో ఉన్నప్పుడు ఏదో మాతోని ఖచ్చితంగా వామపక్షాలతో కలిసి సెయిల్ అవుదాం అనేటటువంటి పద్ధతుల్లో లేరాలు ఎప్పుడు కూడా అది ఇండిపెండెంట్గా ఉండడానికే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు సింగిల్ మ్యాన్ షోగానే ఆ పార్టీని నడిపారు పార్టీ పార్టీగా అది ఎస్టాబ్లిష్ కాల ఈ రోజు కూడా ఇంకా పూర్తిగా అది ఎస్టాబ్లిష్ కాల అది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే వేరేగా ఉండేది ఆ రోజు చాలామంది వచ్చి చేరారు ఆ పార్టీలో తర్వాత టికెట్లు పంపిణీ అప్పుడు కానివ్వండి ఇవన్నీ చూస్తే ఒక పద్ధతి ప్రకారం ఒక రాజకీయ పార్టీగా వ్యవహరించేటువంటి పద్ధతుల్లో అది వ్యవహరించలే ఆ రోజుని మాతో కలిసి సర్దుబాటు చేసుకొని ముందుకెళ్ళినప్పుడు ఎందుకంటే మాకేమీ స ఎన్నికల సర్దుబాటే తప్ప ఎన్నికల సర్దుబాటే తప్ప విధాన పరమంగా ఒకటే విధానం అని చెప్పని ఆయన అన్నప్పటికీ అన్ని సందర్భాలలో అన్ని సందర్భాలలో ఆయన ఆ పద్ధతిలో వ్యవహరించలేదు బీజేపీని చాలా తీవ్రంగా విమర్శించారు ఆయన ఆయన సొంతంగా ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీని చాలా తీవ్రంగా విమర్శించారు అంటే మాతో ఉన్నారని విమర్శించారని అంటామా లేకపోతే ఏంటన్నది ఆయన చెప్పుకోవాలి దానికి సమాధానం ఈరోజు బీజేపీతో ఎన్నికలు అయిపోగానే మళ్ళీ కేంద్రంలో బీజేపీ పవర్లోకి రావడం రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు బీజేపీతో సేల్ అవుతున్నారు సేల్ అవ్వడం అని అంటే ఇక్కడ బీజేపీ తన అవసరాల కోసం ఇటు వచ్చింది ఇంతకు ముందు ప్రయత్నం చేయలేదా టీడీపీతో ఉండి కమ్మ సామాజిక వర్గానికి ఒక ఆల్ ఆల్టర్నేటివ్ పార్టీగా బీజేపీని ఎమర్జీ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగింది వెంకయ్యనాయుడు గారిని ఈ రాష్ట్ర అధ్యక్షునిగా తర్వాత కేంద్ర మంత్రిగా అఖిల భారత పార్టీ అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా అంతా పనిచేశారు ఆయన్నే పెట్టుకున్నారు మేరకు కమ్మ సామాజిక వర్గాన్ని పోగేయగలిగిన అది ఒకటే సరిపోదు అని చెప్పన్నది వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ఎస్టాబ్లిష్ కాలేకపోతున్నారు కొంత వాళ్ళకి వాయిస్ పెరిగింది కానీ రాజకీయంగా బీజేపీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎవరో ఒకరు కావాలి ఇప్పుడు అది తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం వైసీపీ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి కాపులకి రాజ్యాధికారం పేరుతో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకుంటే ఖచ్చితంగా మేము రావచ్చు రెండు వేల ఇరవై నాలుగు చెప్పి చెప్పనేటటువంటి ఒక దృక్పథంతో వెళ్తున్నారు అయితే ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో అన్నది అప్పుడే మనం చెప్పలేం కానీ మా నా అంచనా ప్రకారం ఆ అంచనా ప్రకారం ఇది సాధ్యం కాదని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే అయితే బీజేపీ ఎత్తుగడ్లు బీజేపీకి ఉన్నాయి వాళ్ళంతా రాజకీయంగానే కాకుండా రకరకాలుగా ఉన్నాయి రోజుని ఈ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచి దానిలో ఒక గందరగోళాన్ని సృష్టించైనా వాళ్ళు దీన్ని పడగొట్టి లేకపోతే వాళ్ళ నుంచే అంతర్గతంగా ఏదైనా తీసుకొచ్చి చేసి ఆల్టర్నేటివ్ లేకుండా చేయడంతో నాయకత్వానికి ఆల్టర్నేటివ్ లేకుండా చేయడంతో ఇటువంటి ఎందుకంటే మనం చూసాం మధ్యప్రదేశ్లోని ఏ పద్ధతుల్లో మళ్ళీ పవర్లోకి వచ్చారన్నది అలాగే కర్ణాటకలోనే ఎలా జరిగిందా అన్నది లేకపోతే తమిళనాడులో ఈరోజు పరోక్షంగా ఏఐడిఎంకి ప్రభుత్వం అయినా కూడా బీజేపీ వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వమే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరికి వేణుమ్మకు ఉండి వాళ్ళు స్వతంత్రంగా నడపగలిగేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి రేపు పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటుంది తప్ప బీజేపీ పవన్ కళ్యాణ్ గారు బలపడడానికి బీజేపీ సహకరిస్తుందని అయితే మేము భావించడం లేదు అయితే ఏ మేరకు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆ పార్టీ బీజేపీకి ఉపయోగపడుతుందా అనే దానికి సంబంధించి ఆయన చెప్తున్న దానికి బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలకి ఎక్కడా పొంతన లేదు ఆయన అంతకుముందు మాతో పాటు ఉన్నప్పుడు మా వేదిక మీద నుంచి కాదు ఆయన వేదిక నుంచి ఆయన ప్రకటన చేసినాయి జనసేన వేదిక నుంచి ఆయన ప్రకటన చేసినటువంటి విధానాలకి ఈరోజు బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలకి ఎక్కడ పొంతన లేదు ఈ పొంతం లేనప్పుడు ఇద్దరి మధ్యన పొత్తు ఏ మేరకు పొసుగుతుంది ఏమిటి ఇద్దరి మధ్యన ఉన్నటువంటి కామన్ అండర్స్టాండింగ్ అనే దానికి సంబంధించి కూడా ఒక మౌలికమైనటువంటి ప్రశ్న ఉంది ఇది రానున్న కాలంలో చూడాలి అది ఏ పద్ధతిలో ఎస్టాబ్లిష్ అవుతుంది ఏమిటి అన్నాల పాటు వీళ్ళు ఉంటారు అసలు బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ ఏమైనా ఎస్టాబ్లిష్ అయినా కూడా ఆ పార్టీ బీజేపీ కొంత స్ట్రెంగ్త్ వస్తే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు చూస్తున్నటువంటి పద్ధతిలోనే అప్పుడు మళ్ళీ చూస్తారా అనేది కూడా ఒక ప్రశ్న ఉంది ఎందుకంటే వాళ్ళ ఎలయర్స్ని ఎలా చూస్తున్నారో మనం చూసాం సెంటర్లోనే అది ఇద్దరు ఇద్దరు వ్యక్తులు నడుపుతూ ఉన్నారు తప్ప క్యాబినెటే సక్రమంగా నడవలేనటువంటి పరిస్థితి ఉంది ఇతర రాష్ట్రాలు కూడా వాళ్ళు అలైస్ పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి